హాయ్ ఫ్రెండ్స్, నేను మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారులని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పిల్లగాడి లెక్క పిల్ల దొరకపోయే తిరుపుంటూ తిరుగుంటా మీ రాజ్యం మేమచ్చినవయ్యా. అయ్యో నువ్వు ఉండే రాజవర్యోడి ఉండే రాజవర్యోరాజు కళ్యాణ రాజవర్య నువ్వు తిన్న కాడ మేము తింటాం, నువ్వు అన్న కాడ మేము అట్ట కాదా? నువ్వు ఒక్కదాని కదా, నువ్వు ఉన్న కాడ మేము ఉంటాం. నువ్వు మీ అయ్య తోడ మీద ఆ పక్క కూర్చుంటు, మీ అయ్య తోడ మీద నీ పక్క. మేము అన్నది తినచ్చు, మేము మిలిన బట్టలు కట్టుకోవచ్చు,
మేము అనితిరయ్యత చేసుకోవచ్చు కానీ మేము ఆనంగానే దాసల్లో వచ్చింది. మాకు దాసల్లో అంటే దాసల్లో దాసల్లో ఐదేళ్ళు ఒక్క తీరే ఉన్నాయి. ఐదేళ్ళు ఒక్క తీరు లేకపోతే ఐదేళ్ళు కలవందే నీకు నోట్లోకి పోతుందా? అందుకు నుంచే మీరు గక్కడనే ఉండాలి, మేము ఇక్కడనే ఉంటాం. ఎందుకు పిలిచామని ఆయన నేను ఇంకా చిన్నపిల్లనా? అబ్బో ఇంకా నీ బిడ్డ బేబీరాయే, బేబీరా నీ బిడ్డ కాదు. ఆయన శరీరంలో కొమ్మల భారం చేసినట్టు నువ్వు ఒప్పుకుంటేనే అయిపోయిందా? బిడ్డ నువ్వు గట్ల వంటవని ఎరికే అందుకొరకే వాట్సాప్ నెంబర్ ఎందుకంటే ఇక నువ్వు పిల్లగాడు చూడలేదు, ఆ పిల్లగాడు నిన్ను చూడలేదు. వాట్సాప్ నెంబర్ ఇచ్చినావు అనుకో, వీడియో కాల్ కట్టుకొని మాట్లాడుకోవాలి. అప్పుడు మా కాలంలో కట్టు ఉండదా? ఓ ఆరు నెలల మాయాదర్భం ఉండే కదా, మాయాదర్భం అప్పుడే ఎదుగుట ఉండేది. మా అప్పుడు ఎక్కడిది? అయ్యో ఆరు నెలల కన్నా ఆయన ముఖం పూసినారు. ఆరు నెలల ముఖం చూడకుండా సంసారం ఎట్లా చేసిన? సంసారం ఎట్లా చేసినాక ఇక ఆయన ముఖం చూడకుండా నా ఆయన పోయిన కారు నెలకు నా కొడుకు ఇచ్చిండు. లేదన్నీ ఇచ్చేంతమే అయితే ఆయన అవుతా పోయిందవ్వా. అయితే పోవంగా నేను అప్పుడు మూడు నెలల గర్భవతి, మూడు నెలల గర్భవతిన. ఇక ఆయన ఆరు నెలలకు ఆటు వేయిందా? ఆయన వేయినాక ఆరు నెలలు మూడు నెలలు ఎంత? తొమ్మిది నెలలు. ఇక తొమ్మిది నెలల కొడుకు పుట్టడా? అందుకనే ఆరు ఆయన వేయక ఆరు నెలలకు కొడుకు పుట్టిన అన్నారు. అట్లా నీకు ఐడియాలు బాగానే వస్తాయి. ఓ నాకెందుకు రావు ఐడియాలు? ఐడియా ఐడియా జీవితాన్ని మార్చుతుంది. మార్చింది కదా నీకు ఇంకేంటి నా ఇన్న నేను అంటే అవతావు అనుకుంది. అగో పిల్లగాడి ఫోటో చూడమని ఏనాడు? పిల్లగాడి ఫోటో చూస్తే పిల్లగాడి ముచ్చప్పు మారాలు ఫోటో చూడంగానే అన్నమావ కన్నా మస్తున్నది గాని పిల్లగాడికి మస్తులేనాని. ఇగో నీకు మర్రే తడిగా అగో పిల్లగాడి ఎంత ఆశ్రమీ పడుతున్నది ఆడిపిల్లమైన యాభై ఇళ్ళ రోజు దాకా ఈ రోగం నా కుటుంబం తెలియదు. నీకెప్పుడు వచ్చిందావా ఈ రోగం? ఈ గిర్రగిర్ర తిరిగే పడే రోగాన్ని ఏమంటారు? పిడిసా పిడిసా పిడిసా. అందుకనే పిడిసా నువ్వు గిర్రగిర్ర తిరిగి పడితే కానీ ఇప్పుడు అగో పిల్లగాని అందాన్ని చూసి ఎకరం పోతే బట్ట తలకాయలు భాగ్యవంతులే. ఆయన మంచిగా ఉండదని మరి శ్రీవారు కొట్టేసినట్టు ఉన్నాయి. శ్రీవారి పెట్టాలి
ఏం మాట్లాడతాను నా ఇన్న సూతర మాట్లాడే ఈ పిల్లగాడు నాకు బాగునచ్చిండు చేసుకుంటే పిల్లగాన్ని లగ్గం చేసుకుంటా ఈ రాలు అసలే ఇయ్యాల రేపు నమ్మద్దు కంప్యూటర్లో కన్నగుండలో కూడా ఎర్ర తింటారు ఇది చూసి మొదట టెస్ట్ చేసినాక నేను చేసేస్తా నువ్వు తర్వాత చేసుకుందు ఎవరు నేను చూసేస్తా అంటే నువ్వు చేసుకుంటావు నువ్వు చేసుకుంటావు అంటే నీతో నేను ఉండరా గట్లంటున్నావా పిల్లగాడు ఎట్టున్నాడు నిజమే రావద్దావా నిజమైన పిల్లగాడు ఓ కన్ను లేకున్నట్టున్నాయి కదా ఏం కాదు 1500 పింఛన్ వస్తుంది ఓ కాలు కూడా లేనట్టున్నాయి కదా ఏం కాదు అంగవికల్యం పింఛన్ వస్తుంది మంచిగానే ఉన్నాడు అబ్బో నువ్వు కిరాయి పెడతావా కారు అట్లయితే సరే మా పెళ్ళికి అయితే ఇద్దాం నాకు బాగునచ్చిండు చేసుకుంటే పిల్లగాని లగ్గం చేసుకుంటా లేకపోతే జీవితం అనుభవం ఉన్న బ్రహ్మచారినే బతుకుతా ఏం మాట్లాడుతున్నా బ్రహ్మచారి నలుగురితో వచ్చిందని నీకెరు నలుగురు ఇంటి ఏమనుకుంటారు అది గట్ట కాలే నలుగురితో నాటయ్య వేయవు కలవ వేయవు కొయ్య వేయవు అన్ని తీర్ల పనులు నీకెరుక అట్లయితే ఆడ కలవప్పుడు 20 మంది తోటి వేయాలి ఏడేడు బిడ్డల కరియేడులో మనకి అన్న బిడ్డ పిల్లకి ఎప్పుడు ఒప్పుకున్నదో రాయి తోచుకున్న మారాలు పట్టు బ్రాహ్మణ పేరుకి ఏడవచ్చిండు అయ్యా పట్టు బ్రాహ్మణ కన్న బిడ్డ పెళ్లికి ఒప్పుడు వర కన్న వ్యాపారి పట్టు బ్రాహ్మణ అడగంగా పట్టు బ్రాహ్మణులు ఏమంట వలకిండు రాజా మహిమంత మహారాజా నువ్వు తోడిమా లేదు అందమైన పిల్ల కొరకు వచ్చినవయ్యా మారాలు తవసుకొండ మారాదు అయ్యో పైన ముడుచుకొని కత్తి కంకణం కట్టుకొని కళ్యాణం ఎత్తుకొని మా రాజ్యం తీసుకొని రమ్మన్నాడయ్యా ఏడు బిడ్డల కలియాడు లోపల మా రాజ్యం లోపల పిల్లని పలకంగా నాడు ఏడుగురు అన్నప్పుడు తోడ పుట్టింది ఒకటి ఆడవిల్లమైన వాతి వారికి లగ్గము కాకపోయే అలనాడు ఏడేడు మింతల్ల కలి ఏడు లోగిళ్ళ లోపల అయ్యో ఆరుగురు ఇంకా
ఒకవేళ కనుక నీ వాళ్ళ పట్టి రామమ్మ ఎందుకన్నావు రాబిడ్డను ఒక్క మాట అన్నంత ఆయన నచ్చైన బిడ్డ అదో ప్రాణం వేడతో సమానం అంటారు బిడ్డ అందల మీద పడి గట్ల నీరు పెట్టింది అందలాగ గట్ల ఓపెన పంతొమ్మిది పల్లాకి లోపలే ప్రభు కూర్చుంటూ ఉన్నాడు.